అబద్ధాన్ని అందంగా చెప్పడం లేదా అబద్ధాన్ని కన్నార్పకుండా చెప్పడం అనేటువంటి గొప్ప ఆర్ట్. అది సక్రమంగా చేయగలుగుతున్నారు. ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఇప్పుడు నిజంగా అంత ఉంది ఎక్కడ ఎందుకు? వెరీ సింపుల్. మరి పొంగనూరును మాచర్లా ఏంటి? ఏ అక్కడ ఏ పర్సంటేజ్ అని అలాంటిని 98% ఏకగ్రీవాలు. పోటీ చేయడానికి నీకు మనిషి ఎందుకు దొరకలా? ప్రాక్టికల్గా తెలుగుదేశం ఏమి, వాళ్ళు కొత్తగా పుట్టిన పార్టీ కాదు కదా. 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి నీ పార్టీకి అక్కడ పోటీ చేయడానికి మనిషి దొరకలేదు. దొరకలేదు. అవతలోడు బెదిరిస్తే బెదిరిపోయేగాడికి నువ్వెందుకు అక్కడ? ఇంతకుముందు అదే మాచర్లలో టీడీపీ స్ట్రాంగ్గానే ఉండేది. పిడుగురాళ్ళ టీడీపీ స్ట్రాంగ్ ఉండేది. పల్నాడులో అసలు కాంగ్రెస్ యాడ్స్ వచ్చింది ఇంతకుముందు. తర్వాత కాలంలో మా కాంగ్రెస్ మళ్ళీ కాసు కృష్ణారెడ్డి కొడుకు వచ్చాక, కాసు కృష్ణారెడ్డి ఉన్న టైంలో టీడీపీ వీక్ ఫస్ట్, అంటే టీడీపీ లేకముందు అక్కడ స్ట్రాంగ్. తెలుగుదేశం వచ్చాక కోడెల శివప్రసాద్ ఎవరు, శివా సినిమా ఆయన అంటారు కదా, అక్కడ గుంటూరు జిల్లాలో శివా సినిమా ఆయన అంటారు. ఇక్కడ వచ్చి ఇది చెప్తారు, రంగాదేని ఇది చెప్తారు. అది కామన్గా ఉండేటువంటి అక్కడ దాదాపు 25-30 ఏళ్ళు వాళ్ళు రౌడీజమే చేసినప్పుడు ఆ లెక్కనైతే బాంబులు ఇసిరేవాళ్ళు. పల్నాడులో బాంబులు ఇసరడం నేను కనీసం ఒక 5-6 సార్లు కవర్ చేస్తుంటా ఎలక్షన్స్ అప్పుడు. అలాంటిది ఇవాళ రోజును చూస్తే బాంబులు సీన్ ఏం లేదు. ఏకగ్రీవం ఎందుకు అవుతుంది? ప్రాక్టికల్గా కోడెల తర్వాత వాట్ నెక్స్ట్? ఎవరిని తయారు చేశారు అక్కడ ఒరిజినల్? పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్ర. ఓ పేరు చెప్పనండి అక్కడ వీళ్ళకి. బేసిక్గా వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఆ మొక్క. ఇంకో లీడర్ని తయారు చేయాలి. ఫస్ట్ బాబు గారు చేసిన ఒక పొరపాటుని ఇప్పటికీ సరిదిద్దుకోకుండా, ఇప్పుడు తెలుగుదేశం బాగుపడాలంటే ఆత్మవిమర్శ అనేది బాధ్యతగా ఉండాలి. సోషల్ మీడియాలో షో లేకపోతే హడావిడి తిట్టుకోవడం, మనం చెప్తున్నది వాళ్ళు మంచి కోసం. మంచిని మంచిగా చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు. అంతేగాని చెప్పేవాడు మంచోడు కాదనుకుంటే వాళ్ళ కర్మ. దానికి ఎవడేం చేయలేడు. ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు లీడర్లను తయారు చేశారు. ఒక కర్ణం బలరాం ఎవరు, ఒక జ్యోతుల నెహ్రూ ఎవరు, ఒక దేవినేని నెహ్రూ ఎవరు, ఒక గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరు, ఒక గాలి ముద్దుకృష్ణ నాయుడు ఎవరు, ఓ బొజ్జల ఎవరు, గోపాలకృష్ణారెడ్డి ఎవరు, వీళ్ళు స్ట్రాంగ్ లీడర్లు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ సర్వీస్ చేసిన వాళ్ళు. ఓ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, ఎర్రనాయుడు ఎవరు, వీళ్ళందరూ కూడా ఓ ఎంవీవీఎస్ పూర్తి, వీళ్ళందరూ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి సర్వీస్ ఓరియంటెడ్గా జనంలో నిలబడ్డ నాయకులు. వీళ్ళందరూ నిలబడ్డ నాయకులు వీళ్ళు. అలాంటి స్టేజ్ నుంచి తర్వాత అప్పుడు వాళ్ళకి కొంతమంది ఫైనాన్స్ చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, ఇంక్లూడింగ్ సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, కొడాల నాని, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఫ్రంట్ లైన్ లీడర్లు. అయితే వెనకాల సహాయం చేసేటువంటి వాళ్ళు ఫైనాన్స్, లైక్ వ్యాపారస్తులు, మన స్కూల్స్ నడిపేవాళ్ళు, కాలేజీ నడిపేవాళ్ళు, చైతన్య వాళ్ళు, నారాయణ వాళ్ళు అప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉండేవాళ్ళు వీళ్ళకి. వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి 70 ఇచ్చేవాళ్ళు తెలుగుదేశానికి, వాళ్ళకి 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు సహాయం అందుకునేటువంటి వాళ్ళు. తర్వాత కాలంలో ఏమైందంటే, ఈ ఫైనాన్సర్స్ ఏమో మెయిన్ పొజిషన్లోకి వచ్చారు, లీడర్లు పక్కకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వచ్చింది తెలుగుదేశం లాస్. లీడర్ ఎప్పుడు, ఇప్పుడు ఒక ధనవంతుడు నేను ఉంచోబెడతాను, నువ్వు ధనవంతుడు ఎంతవరకు ఉంటుంది? వాడి రూపాయి వాడి వ్యాపారం, వాడి వ్యాపారం దెబ్బతింటుందంటే ఎవరితోనైనా కొలైడ్ అయిపోతాడు అక్కడ, లేదా సైలెంట్ అయిపోతాడు, గొడవ పెట్టుకోలేడు కదా. ఇప్పుడు నారాయణ ఏమైపోయాడు? మొన్నటిదాకా ఎంత హడావిడి చేసిన నారాయణ ఏడు ఇప్పుడు? ఎందుకు? ఆయన ఫైనాన్షియల్ మూలాలకు దెబ్బ వచ్చింది, సైలెంట్ అయిపోయాడు. పత్తిపాటి పొల్లారో ఒక వెలుగు వెలిగినోడే ఏమైపోయాడు? ఆయన ఫైనాన్షియల్ మూలాలకు వచ్చింది. ఆలపాటి రాజ ఫైనాన్షియల్, వీళ్ళందరూ ఎందుకు సైడ్ అయిపోయారు? వ్యాపారస్తులు, కోటీశ్వరు, రాయపాటి వీళ్ళందరూ ఎందుకని? కోటీశ్వరులు వీళ్ళందరూ వాళ్ళ డబ్బుల్ని ఉన్నప్పుడు కొంత రూపాయి తీస్తారు. మాస్ లీడర్లా వీళ్ళు? కాదు. ఇప్పుడు ఆ మాస్ లీడర్లు లేనప్పుడు పెద్దిరెడ్డిని దా అంటే దాని ఢీ కొట్టగలిగిన వాళ్ళు ఎవరు లేకపోతే ఏమవుతుంది? అంటే ఒక పల్నాడులోనే ఉందా టీడీపీ లీడర్స్ వేకెన్సీ స్టేట్ అంతా? రాయలసీమ సేమే కదా. రాయలసీమలో ఎందుకు తెలుగుదేశం స్ట్రాంగ్ అవట్లేదు? ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్న పరిటాల దగ్గర మరి ఇంకొకళ్ళు ఎందుకు రాలా? పరిటాల శ్రీరాముల దగ్గర ఎందుకు రాలా? ఇప్పుడు కదా మళ్ళీ వైసీపీ ఇంకొకళ్ళని తెచ్చుకోగలిగింది.